షకీల తెలుగు అమ్మాయి అని చాలా మందికి తెలియని విషయం మలయాళ ఫిలిం ఇండస్ట్రీని ఒకప్పుడు ఎలా షేక్ చేసిందో రెండు వేల సంవత్సరానికి అటు ఇటు ఎవరు ఉన్న వాళ్లకు బాగానే తెలుసుంటుంది షకీల నటించే సాఫ్ట్ ఫోర్న్ సినిమాల కారణంగా తమ చిత్రాల వసూలు దెబ్బతింటున్నాయని ఆమె సినిమాలపై నిషేధం విధించాలని మోహన్ లాల్ మమ్మూటి లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరే వరకు పరిస్థితి వెళ్లింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఏంటో దర్శకుడు తేజ సైతం ఇటీవల అహింసా ఈవెంట్ లో షకీల నటించిన ఒక సినిమాకు హైదరాబాద్ లో తారక రామ థియేటర్ ముందు నెలకొన్న హంగామా గురించి చెప్పారు దీన్ని బట్టే అప్పట్లో షకీల క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు తాజాగా ఒక ఇంటర్వ్యూలో షకీలాని స్వయంగా తనకు అప్పట్లో ఉన్న డిమాండ్ గురించి వివరించింది తాను అప్పట్లోనే రోజుకు నాలుగు లక్షల రూపాయలు పారిశోధకం తీసుకున్నట్టు ఆమె వెల్లడించింది తాను అప్పట్లో భారీగా ఆస్తులు కూడా కొన్నానని కానీ సొంత కుటుంబ సభ్యుల చేతిలో మోసపై ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నానని షకీల తెలిపింది తాను ఇప్పటికీ బీఎండబ్ల్యూ కార్లో తిరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది నేను అప్పట్లో రోజుకు నాలుగు లక్షల రూపాయలు పారిశోధకం తీసుకున్నదాన్ని చాలా ఆస్తులు కూడా సంపాదించాను కానీ ఐటీ వాళ్ళు రైడ్ చేస్తారని భయపెట్టి నా ఆస్తులన్నీ నా సోదరి రాయించుకుంది కానీ తర్వాత ఆమె నన్ను మోసం చేసి నా ఆస్తులన్నీ కాజేసింది ఇప్పుడు నా దగ్గర ఏమీ ఆస్తులు లేవు నిజానికి సొంత ఇల్లు కూడా లేకుండా అద్దెకొంపులా ఉంటున్నానని షకిల తెలిపింది తేజ జయంత్ సినిమాతో సాధారణ సినిమాలకు ఎంట్రించిన షకిల ఆ తర్వాత ఇలాంటి చిన్న చితికా పాత్రలు చాలానే చేసింది ఇప్పుడు ఆ ఛాన్సులు లేక ఏవో టీవీ కార్యక్రమాలు కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి